ఆదిలాబాద్లోని ఐటీఐ కళాశాలలో టీచింగ్ ఫ్యాకల్టీ నియమించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడారు. గత కొన్ని నెలలుగా ఐటీఐ కళాశాలలో బోధన అధ్యాపకులు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపల్ కు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికన్నా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి ఐటీఐ కళాశాలలో అధ్యాపకుల నియామక ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏబీవీపీ విద్యార్థుల పక్షాన ఉంటూ ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏబీవీపీ నాయకులు నిఖిల్, కార్తిక్, ఆదిత్య, మహిళా కార్యకర్తలు అశ్వేత, తులసి, ఐటీఐ విద్యార్థులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఐటీఐ కాలేజ్ నుంచి ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఎందుకంటే ఐటీఐ కాలేజు స్టార్ట్ అయ్యి 15 రోజుల నుంచి అక్కడ స్టాఫ్ ఎవరు వస్తలేరు. విద్యార్థుల భవిష్యత్తు ఈ స్టాఫ్తో ముడిపడి ఉంది కాబట్టి అక్కడ స్టాఫ్ లేని కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారు కాబట్టి కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. కలెక్టర్కి ఒకటే చెబుతా ఉన్నాము, ఐటీఐ కాలేజ్ను స్టాఫ్ను వెంటనే నియమించండి. అదేవిధంగా సెకండ్ ఇయర్ పిల్లలు ఇప్పుడు చదువుకున్నట్లయితే వారికి ఫస్ట్ ఇయర్లో చాలా 3 నెలలు క్లాసులు నడవలేదంట. ఇలాంటి పరిస్థితి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాము. మేము కలెక్టర్ గారికి ఒకటే కోరుతా ఉన్నాము, ఐటీఐ కాలేజ్ను వెంటనే స్టాఫ్ని నియమించండి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని నియమించండి. విద్యార్థుల భవిష్యత్తు కాపాడాల్సిందిగా మీ బాధ్యత కాబట్టి మీరే దీన్ని ముందుండి పరిష్కరించాలని కోరుతా ఉన్నాము. లేని పక్షాన ఏవీపీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి మీకు ఎన్నోసార్లు చెబుతా ఉన్నాము, ఇప్పటికీ గత వారం రోజుల నుండి ఐటీఐ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ జరగడం లేదు. దీనికి కారణం ఏంది అని ప్రిన్సిపల్ గారిని మరియు ఫ్యాకల్టీస్ని అందరినీ అడగగా వాళ్ళెవరూ రెస్పాండ్ అవ్వడం లేదు. మళ్ళీ కాలేజ్లో చూసుకుంటే కాలేజ్లో ఎలాంటి ఫ్యాకల్టీస్ బాగాలేవు, సరే అద్దుకొని పోతున్నాం. అలా కాకుండా టీచర్సే రాకపోతే స్టూడెంట్స్ ఏ విధంగా చదువుకుంటారు? ఏదో మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయని ఐటీఐలో జాయిన్ అయ్యాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే 1 వీక్ నుండి అసలు టీచర్స్ రావడం లేదు, ప్రిన్సిపల్ లీవ్లో ఉన్నారంటున్నారు, దేనికి పరిష్కారం లేదు. సో ఎవరిని అడగాలి, ఎవరిని నిలదీయాలి అని తెలియక డైరెక్ట్గా కలెక్టర్ గారికి వచ్చి లెటర్ని ఇవ్వబోతున్నాము, దీనికి పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా ఇన్స్టిట్యూట్లో చూసుకున్నట్లయితే స్టూడెంట్స్కి కూర్చోనికి బెంచెస్ సరిగ్గా లేవు, మళ్ళీ ఫ్యాకల్టీస్ పైన